హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎం9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అనేది వస్తుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఒక ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఏ లొకేషన్లో ఉన్నారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు వారు ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మీ ప్లేస్టోర్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక అందులో వాట్సాప్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక ఐమిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై మీరు క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఇక్కడ లీవ్ అనే ఆప్షన్ కనబడుతుంది. మీరు ఐమిన్ అని చెప్పేసి అని దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ తర్వాత వాట్సాప్కు అప్డేట్ వస్తుంది. దాన్ని మీరు అప్డేట్ చేసుకొని మీ యొక్క వాట్సాప్ యాప్ను ఓపెన్ చేసుకొని మీరు ఎవరికైతే మీ లొకేషన్ను సెండ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క కాంటాక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఆప్షన్ చూడండి. దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక షేర్ లైవ్ లొకేషన్ అని చెప్పింది చూడండి, దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ మొబైల్లో GPS అనే ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ షేర్ లైవ్ లొకేషన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు లొకేషన్ 15 మినిట్స్, 1 అవర్, 8 అవర్స్ అంటే మీ ఫ్రెండ్స్కు మీ లొకేషన్ అనేది ఎన్ని నిమిషాల వరకు ఎన్ని గంటల వరకు చూపించాలి అని చెప్పేసి అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మీరు మీ యొక్క టైంని ఇక్కడ సెట్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి ఒక 15 మినిట్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కింద కామెంట్లో మీరు ఏమన్నా రాయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసుకోండి. నేను ఇట్లా బ్రో అని టైప్ చేశాను. సెండ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ మెసేజ్ అనేది సెండ్ కావడం జరుగుతుంది. నేను వేరే మొబైల్లో మీకు చూపిస్తాను చూడండి. వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ ఈ లొకేషన్ అనేది వేరే మొబైల్కు, నా లొకేషన్ అనేది వేరే మొబైల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ వ్యూ లైవ్ లొకేషన్ అని చూడండి, దానిపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక చూడండి, నా లొకేషన్ అనేది ఈ మొబైల్లో చూపెడుతుంది చూడండి. నేను ప్రస్తుతానికి ఎక్కడున్నా అని చెప్పేసి అని ఈ లొకేషన్ చూపెడుతుంది. ఇది మీకు ప్రయాణంలో ఉండగా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ వారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఈ యాప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ మీ యొక్క లొకేషన్ను వారికి చూపించొద్దు అనుకుంటే స్టాప్ షేరింగ్ అని ఉంది చూడండి, దానిపై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క లొకేషన్ అనేది వారికి చూపించడం ఆగిపోతుంది. వాట్సాప్లో ఈ ఫీచర్ అనేది కొత్తగా వచ్చిందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది, మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా చేశారో మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఫ్యామిలీని కానీ ఇలానే వారి యొక్క లొకేషన్ను సెండ్ చేయమని చెప్పండి. వారు సెండ్ చేసినట్లయితే మీకు వారి యొక్క లొకేషన్ అనేది మీ మొబైల్లో చూపిస్తుంది. నేను ఇప్పుడు మా బ్రోకి ఎలా సెండ్ చేశానో ఆ విధంగానే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ సెండ్ చేయమని చెప్పండి. వారి యొక్క లొకేషన్ అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.